బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పెళ్లికి ఏదైనా శుభకార్యాలకు ముహూర్తం చూసుకుంటారు, కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. ఆ నియోజకవర్గ హిస్టరీని గమనిస్తే వరుసగా 2 సార్లు గెలిస్తే తర్వాత ఎన్నికల్లో వారు ఓడిపోతున్నారు. కొందరైతే రాజకీయంగా తెరమరుగే అయిపోయారు. అందుకే బెట్టింగ్ రాయళ్లకు గ్యాంబ్లింగ్ సెంటర్గా మారిపోయింది ఆ సెగ్మెంట్. ఏపీలో అంత ప్రత్యేకమైన నియోజకవర్గం ఏది? మరి ఈసారి కూడా అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సెంటిమెంటే నిలుస్తుందా? నమ్మకమే గెలుస్తుందా? దెందులూరులో ఎవరు? పచ్చటి పశ్చిమ గోదావరిలో ఫ్యాక్షన్ రాజకీయాన్ని మరిపిస్తుంది ఆ నియోజకవర్గ రాజకీయం. పశ్చిమలోని దెందులూరు రాజకీయంగా ఎంతో ఫేమస్. అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు గ్రామాల్లో కార్యకర్తలు కూడా నువ్వా నేనా అనే విధంగా రగిలిపోతుంటారు. అయితే దెందులూరులో ఒక సెంటిమెంట్ నాయకులని ఎప్పుడూ టెన్షన్ పెడుతూనే ఉంటుంది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదంటే బ్రేక్ అవుతుందా అన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. దెందులూరులో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి వరుసగా 2వసారి గెలవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఎంతో మంది నేతలు దెందులూరు నుంచి వరుసగా 2 సార్లు గెలవడంతో అక్కడ స్ట్రాంగ్ గా ఉంది ఆ సెంటిమెంట్. 1983లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గారపాటి సాంబశివరావు మళ్లీ 1985లో గెలిచిన 89లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ నుంచి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గెలిచిన ఆయన మరణంతో 1991లో జరిగిన బైపోల్లో వరలక్ష్మి గెలిచారు. తర్వాత టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచి గారపాటి సాంబశివరావు ఎమ్మెల్యే అయ్యారు. 2004లో మాగంటి బాబు, ఆ తర్వాత చింతమనేని ప్రభాకర్ వరుసగా 2 పర్యాయాలు గెలిచారు. 2019లో కొటారు అబ్బాయి చౌదరి గెలిచారు. ప్రస్తుతం మళ్లీ తిరిగి అబ్బాయి చౌదరి పోటీ చేయడంతో దెందులూరులో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తుంటే ఈసారి రివర్సే అంటోంది టీడీపీ. దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్తో కలిపి 4 మండలాల్లో 2,22,000 పైచులకు ఓటర్లున్నారు. నియోజకవర్గంలోని పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉంది. దాంతో కొల్లేరు వాసులు ఎటువైపు మొగ్గితే ఫలితం ఆ పార్టీకే అనుకూలంగా ఉంటుందనే టాక్ బలంగా ఉంది. 2019లో కొల్లేరు ప్రాంత వాసులు టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీకి జై కొట్టడంతో అబ్బాయి చౌదరి గెలిచారంటారు. కొల్లేరు మత్స్యకారుల కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిందని, సంక్షేమ ఫలాలు కొల్లేరు వాసుల గడపలోకి వెళ్లాయి అంటున్నారు వైసీపీ నేతలు. కొల్లేరులో వడ్డీల సంక్షేమం కోసం వడ్డీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వైసీపీకే ప్లస్ అన్నది అధికార పార్టీ నమ్మకం. అయితే కొల్లేరు నీరు వృధా కాకుండా రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కాలేదు. దాంతో వేసవిలో కొల్లేరు ఎడారులా మారుతుందని, తమ ప్రభుత్వం వస్తే తప్పకుండా కొల్లేరు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటోంది టీడీపీ. కొల్లేరు వాసులు ఈసారి తమ వైపే మొగ్గు చూపారని, దెందులూరులో గెలిచేది మేమే అంటోంది సైకిల్ పార్టీ. దెందులూరులో వైసీపీ, టీడీపీ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు ప్రధాన పార్టీలు. 2 పార్టీలలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. చింతమనేని వ్యవహార శైలి టీడీపీని ఇబ్బంది పెట్టింది. అంతేకాక దెందులూరు టీడీపీ టికెట్ కోసం ఈసారి కొందరు నేతలు ప్రయత్నించడం, చివరిదాకా చింతమనేనికి బీఫామ్ ఇవ్వకపోవడం లాంటి అంశాలను వైసీపీ అస్త్రాలుగా వాడుకుంది. దాంతో ఫలితాలు ఎలా వస్తాయో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దెందులూరులో బెట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయి. సెంటిమెంట్ ని నమ్ముకుని కొందరు పందాలు కాస్తుంటే మరికొందరు ఈసారి సెంటిమెంట్ బద్దలవుతుందని బెట్టింగ్స్ కడుతున్నారు. దాంతో 2 పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దెందులూరు సెంటిమెంట్ వర్కౌట్ అయి మళ్లీ అబ్బాయి చౌదరి గెలుస్తారా లేదంటే సెంటిమెంట్ కి భిన్నంగా చింతమనేని గెలుస్తారా అనే దానిపై 2 పార్టీల క్యాడర్ ఆసక్తిగా చూస్తోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.